అమ్మా మనం కాశీ వెళ్ళి తీర్థం పట్టుకొచ్చి పోసినా వాళ్ళకు రుచి ఉంచదమ్మా, మనం ఇంత బందర మిఠాయి రెడ్డిని కొనికి వాడి నోటి కందిస్తే ఒక్క తినేడు మా కొడుకు. అటువంటి వారికి అలా చేస్తే పాపమేమీ లేదమ్మా. అమ్మా అమ్మా ఇంత బాగా సంపాదించావు కదా, మరి నేను పెద్దదాన్ని అయ్యేసరికి మన ఇంట పూజక పుల్లైనా లేదు కదే, ఆ గడించిన సొమ్మంతా ఏం చేసావే నా గుడివాడ బొమ్మ. అది కూడా అడిగేసావా అమ్మా, అదొక్కటేనే నా వల్ల జరిగిన పెద్ద పొరపాటు. ఒకప్పుడు మన ఇంటికి ఒక పిసిని కొట్టు ముండా కొడుకు వచ్చేవాడమ్మా. ఈయనెవరు? వంకాయల వెంకటరామయ్య గారని తెల్లవారులు ఆడుతూ ఉండేవాడు. కానీ ఆయన ఏమాడు, నువ్వు మాత్రం బలి చెప్తావు అమ్మా. ఒక్క పావలా తీ చేతిలో పెట్టేవాడు కదా ముండా కొడుకు. అయ్యయ్యో, అందుకని వాడి దగ్గర నుంచి డబ్బులు అక్కడకై వాడికి కాస్త త్రాగుడు నేర్పాల్సి వచ్చిండదమ్మా. త్రాగుడు ఆయన తాగాడా? త్రాగలేదమ్మా. మరి వాడికి నేర్పుట్టు కాదు, నేను కూడా మొన్నటిదాకా అప్పుడు నేర్చుకుందేనా? అప్పుడు నేర్చుకున్నదే అమ్మా. ఆయనకి అసలు ఎలా అలవాటు చేసానో తెలుసా? ఎలా చేసావు? ముందు ఆయనకు ఒక చిన్న స్పూన్ వేసేదాన్ని, నేను రెండు స్పూన్లు వేసుకునేదాన్ని. అమ్మా తర్వాత ఆయనకు ఒక చిన్న గిద్ద, నీకు రెండు గిద్దలు. అమ్మా తర్వాత ఆయనకు ఒక సీస, నాకు రెండు సీసాలు. అమ్మా తర్వాత ఆయనకు ఒక పెద్ద పేప, నాకు రెండు పేపాలు. ఇక అక్కడ నుంచి చూస్తూ అమ్మా సారాయి బుట్లు ఖాళీ అయిపోయే వరకు వేసుకునేవాళ్ళం. అందుకని సంపాదించిందంతా సారాయి చెత్తులకే సమర్పించే. మన కొంప తగలడిపోయింది, నాశనం అయిపోయింది కొంప. అమ్మా మరి వయసులో ఉండగా ఎంత సంపాదించినను, ముసలితనం వచ్చేసరికి మన జాతికి కూడు గుడ్డ ఉండరాదని శాపమట కదమ్మా. కళ్ళలో నిప్పుడు పోసుకుంటున్నారే మాయిదారి మొండలు. ఏమంట అమ్మా, ఇవి మనమంటే గిట్టన వారు చెప్పే మాటలే. పూర్వ పీటులైతి వయసు మండిన వారకాంతలను, వాడిన పూల వలె మూచూచుడు వారు కాదమ్మా. అయ్యో ఇప్పటి వారా వారకాంతే కానక్కర్లేదు, వృద్ధకాంత కనపడిన యగాదిగా చూస్తూ బట్టలు తెచ్చుకోవటం. అమ్మా అది నువ్వు మధ్య ఒక కొత్త రకం బృందం వచ్చింది. ఏమిటబ్బా బృందం? అదేనమ్మా కాలేజీలో చదువుకునే వాళ్ళ మీరేదో అంటారు స్టూడెంట్. కాలేజీ స్టూడెంట్స్ ఆ ముండా కొడుకులు చక్కగా సంతకాన్ని నవ్వుకుంటూ వస్తారు. తెల్లవారుజామున వెళ్ళేటప్పుడు ఆ దొడ్లో పెట్టిన సబ్బు ముక్కలు చెంబులు కూడా ఎత్తుకుపోతున్నారు. ఈ రోజుల్లో చేపాలు పాపాలు ఏమిటే అమ్మా, ఈ ముండాకుడికి ఎడి ఈ పొట్ట నాకు కనిపించలేదు. ఎవరమ్మా? ఆ ఇడిచేసిన ముండాకుడికి, ఆ తప్పుడు ముండాకుడుకు. ఎవరు 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 అంటావు ఏమిటి? ఎరగనట్టు నీ భవానీ శంకరం గాడు. వాడి పేరు చెప్పేసరికి ఏం ఊపుతున్నావే? అబ్బా ఏమోనమ్మా, ఆయన పేరు వింటేనే సాలి ఒళ్ళంతా జిగ్గు అంటుందే కాదు. నాకు ఒళ్ళు మండుతుందమ్మా. ఆయన ఈ పూట ఎవరినో అప్పడిగారట, వారు తప్పక ఇస్తామని వాగ్దానం కూడా చేశారట, అందులోకే వెళ్ళి ఉన్నాడు తెలుసా? అలా చెప్పిళ్ళారమ్మా అబ్బాయి. మరి నాకు చెప్పలేదే అమ్మా, వారెవరినో పైకి మా పడుకుతాక వెళ్ళారట. వారు మూట మూట తీసుకొచ్చి వీరి చేతిలో పెడతారు. ఇంత మూట డబ్బుల మూటే నాకే ఇస్తాడు, నాకే ఇస్తా. అది తీసుకొచ్చి నీకు ఇస్తారు, నువ్వేమో నాకిస్తావు, నేను తీసుకెళ్ళి నా పోషణలో పెడితే అడం పెడతా. అలాగే చేద్దాం. ఒక్క మీద అలిపోతాయి. వాడు మాయ మాటలు నమ్మపోకవే నమ్మపోకవే అంటే నా మాట వినవే అమ్మా. అసలు అయినా ఈ మధ్య ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది? ఈ ముండా కొడుకు ఆరిపోయాడు కదా అని మహానుభావుడు మన జీవన్ కుమార్ గారు లేరమ్మా, గుమ్మడి జీవన్ కుమార్ గారు. ఆయన మీ నాన్నే. ఆయన అన్నయ్య.
ఆయన అన్నయ్య. ఏం చేశారో తెలుసా? ఏం చేశారు? భవానీ శంకర పని అయిపోయిందని తెలుసుకొని మన సొసైటీ బ్యాంకులో మంచి లోన్ ఇప్పించారమ్మా. ఏమి లోన్? సైకిళ్ల లోన్ ఇప్పించారమ్మా. సైకిళ్ల లోన్ ఇప్పించారు. నేను అలాగే అనుకున్నాను. ఆ సైకిల్ తీసుకెళ్లి ఆ సెంటర్ లో ఓపెనింగ్ చేశాడు. ఓపెనింగ్ చేసిన గంటకు అప్పులలో వచ్చి తలా ఒక్క సైకిల్ ఎత్తుకుపోయాడు. అయ్యో, మరి శంకరం గారికి ఏం మిగిలింది? మిగలం పోవటం ఏమిటమ్మా? నీకు నాకు పనికొచ్చేది బారు వస్తువు ఒకటి మిగిలింది. ఏది? మన ఇద్దరికి పనికొచ్చే బారు వస్తువు సైకిల్ షాప్ లో ఏముంటుందమ్మా? గాలి కొడతారు చూడు పంపు. గాలి కొట్టే పంపుతో మనకేం పని? పిచ్చి పిల్ల, అసలు పనంతా పంపుతోనే కదే. ఏం పని? పంపు ఏం చేసుకోవటం ఏమిటి? డబ్బులు అడిగినప్పుడల్లా గాలి కొడతాడు. ఏమండి భవానీ శంకరం గారు, భవానీ శంకరం గారు, డబ్బులుంటేనే రండి, లేకపోతే రావద్దు అని చెప్తావా? చెప్తాను లేవే. అమ్మా, మరి నాకు కాస్త కింద పని ముందు వెళ్ళి చూసుకొని రానా? నీ కింద పని ఏమో గానీ, ఆయన మాత్రం పంపు పట్టుకుని మన ఇంటికి వచ్చాడనుకో, నాకు 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 వద్దు ఏదో చెప్పు.